ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మీ అందరూ చూస్తూనే ఉన్నారు, కరోనా టైము, అంతమందిని తీసుకొచ్చి ఒకే ఇంట్లో పెట్టి ఒక కార్యక్రమం చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే కాకుండా మరి బిగ్ బాస్ సంస్థ ఎవరితో నాకైతే తెలియదు, కానీ బాగా కడుపు నిండి బాగా బలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో కూర్చోబెట్టేసి ఒక 40 రోజులు వాళ్ళని మేపేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ చేతికి 50 లక్షలు ఇవ్వటమేంటో గిఫ్ట్గా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు హీరో గారికైనా అదేవిధంగా బిగ్ బాస్ నడిపేవాళ్ళు ఎవరైనా సంస్థ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కరోనాలో ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారు, ఎన్ని కష్టాల్లో ఉన్నారు అనే విషయం తెలియదా? ఇప్పుడు కూడు పెట్టాల్సింది కడుపుడినటువంటి సెలబ్రిటీస్కి వాళ్ళకి పెట్టాలన్నా లేదంటే పేదవాళ్ళకి పెట్టాలన్నా? అదేవిధంగా కష్టాల కన్నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి చేతిని ఇవ్వాల్సింది ప్రజలక లేకుంటే ఈ విధంగా బాగా బలిసిన వాళ్ళక? ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఏదన్నా కానీ ఒక కార్యక్రమం చేసినప్పుడు అది ప్రజలకన్నా ఉపయోగపడే విధంగా ఉండాలి, దేశాలకన్నా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇది బిగ్ బాస్ అనేటువంటి కార్యక్రమము ఎవరికి ఉపయోగపడేది కాదు. అంతేకాకుండా ఈ కరోనా టైంలో అంతమంది ఒకే దగ్గర ఉంచి ఆ విధంగా కార్యక్రమం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్తా ఉన్నాను. అది కూడా ఏదన్నా మేధావులో, సైంటిస్టులో, శాస్త్రవేత్తలో లేకుంటే ఏదన్నా జర్నలిజం కానీ సాహితీవేత్తలు కానీ ఈ విధంగా ఏదన్నా ఒక ప్రముఖులు, ఒక మేధావులు, ఒక మంచివాళ్ళు, ఒక మర్యాదస్తులు ఇలాంటి వాళ్ళని అంటే ఆ హౌస్లో పెట్టి కార్యక్రమం చేస్తే కనుక కొంత ప్రజలకు కూడా చేయూతనిచ్చే విధంగా, కొంచెం వాళ్ళకు కూడా జ్ఞానం పెంచే విధంగా ఎన్నో రకాలుగా అనేది ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చేస్తున్నారో మనందరూ తెలుసు. ఎవరు కూడా కరెక్ట్ అయినటువంటి సెలబ్రిటీస్ లేరు అందులో, సేమ్ టైమ్ అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా లేరు, అంత కష్టాలు ఉన్నవాళ్ళు కూడా లేరు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ కరోనా టైంలో, ఈ కష్టకాలంలో బిగ్ బాస్ కార్యక్రమం చేయడం అనేది చాలా తప్పని చెప్తా ఉన్నాము. ఇది సరిదిద్దుకుంటే మంచిది, ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు. నిజంగా నాగార్జున గారికి సినిమాలు లేకపోతే ప్రజాసేవ చేస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి కార్యక్రమాలకు హోస్ట్గా పనిచేయడం కూడా కరెక్ట్ కాదని నేను వినవించుకుంటా ఉన్నాను. నేను ఏదేమైనా సినిమా వాళ్ళు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకి సినిమా వాళ్ళ పట్ల ఒక మంచి అభిప్రాయం పోయింది. అంటే సినిమా వాళ్ళు ఏ కష్టం వచ్చినా రారు. ఇప్పుడు అమరావతి రాజధాని రైతులు గొడవ చేస్తూ ఉంటే రారు, కరోనా వచ్చి ప్రజల కష్టాల్లో ఉంటే రారు, అదేవిధంగా ఏదైనా ఆడపడుచులకి ఏదైనా అన్యాయం జరిగితే రారు. ఈ విధంగా చెప్పుకుంటే లేదంటే రాష్ట్రాలు విడిపోతా ఉంటే రారు. ఈ విధంగా దేనికి రారు వీళ్ళు, వీళ్ళు పనికిరాని కార్యక్రమాలు చేస్తారు, పనికిమాలిన పనులు చేస్తారని చెప్పేసి ప్రజల్లో చాలా చెడ్డ పేరు ఉంది. ఏదేమైనా సినీ పెద్దలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఏమి చేయాలో ఏమి చేయకూడదు దీని మీద సరైన అవగాహన ఉండాలి. మరి తెలిసి చేస్తారో తెలియజేస్తారో లేదంటే వీళ్ళకి ఇచ్చే మీడియేటర్స్ ఇచ్చే గైడెన్స్ వల్ల వీళ్ళు ఈ విధంగా చేస్తుంటారో తెలియదు, కానీ ఇదైతే కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియపరచుకుంటా ఉన్నాను సార్. ఇంకా పోతే ఇక మహిళల విషయం అంటారా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఎక్కడైనా తీసుకోండి, ఆడపిల్ల మీద, ఆడబిడ్డల మీద జరిగేటువంటి అన్యాయాలు, అత్యాచారాలు కానీ, అక్రమాలు కానీ ఏది కూడా నివారణ జరగట్లేదు. దీనికి సంబంధించి ఏ ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు ఏది కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఈ కరోనా బాధల్లో ఒక పూట తినడానికి తినలేక బాధలు పడతా ఉంటే ఈ మానవ మృగాలు ఎందుకు ఆ విధంగా రెచ్చిపోయి పసిబిడ్డలను లేకుండా, మహిళలు, ముసలివాళ్ళు, వృద్ధాపులను లేకుండా ఆడపడుచుల్ని ఆ విధంగా రేప్ చేయడం, మర్డర్ చేయడం, అన్యాయంగా పెట్రోల్ పోసి కాల్ చేయడం, కిరసాల పోసి కాల్ చేయడం, ఈ విధంగా అంటే ఒక మనిషిని జీవితాన్ని చేతిలో తీసుకొని అనుభవించిన తర్వాత ఎక్కడా మళ్ళీ సాక్షిధారాలు చెప్తుందనే ఉద్దేశంతో ఆ మనిషి మీద, బ్రతికున్న మనిషి మీద పెట్రోల్ పోసి కానీ కిరసాలను పోసి కానీ నిప్పంటిస్తే అది ఎంత ఘోరమైన చర్య, ఇది ఎంత బాధ కలుగుతూ ఉంది. ఈరోజు వంటగదిలో వంట చేస్తే చిన్న ఇంత చేయగలితే మనం తట్టుకోలేము, 100 రకాల బర్ణాలు పూసుకుంటాం మనం. అలాంటిది ఒక చిన్న ఏదో బాధ కలిగితేనే హాస్పిటల్ పరిగెత్తేసి మనము ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అలాంటిది ఆడబిడ్డలని ఏమి ఎరగని బిడ్డలు ఈ రోజున ఒక వయసు వరకు తల్లిదండ్రులు చాటును ఉంటారు, ఒక వయసు వచ్చిన తర్వాత భర్త, అత్తమామ గారు నీడలో ఉంటారు. ఏం జరిగిన తెలియనటువంటి అమాయకులని ఆ విధంగా రేప్ చేసి గొంతుల మీద కొంతమంది ఊరేసేది కొంతమంది, అంటే వాళ్ళ ఓనీలతోటి, వాళ్ళ చున్నీలతోటే, వాళ్ళ కొంగుతో వాళ్ళని ఊరేసేది కొంతమంది, పెట్రోల్ పోసేది, కిరసాలు పోసేది, సగం కాలిన శవాలు, సగం కాలకుండా మిగిలిపోయిన శవాలు, శరీరాలు,
చెప్పాలంటేనే నోట్లో మాట కూడా అనంత బాధ కలుగుతూ ఉంది నాకు. ఎందుకంటే నేను చెప్తా ఉంది ఏంటంటే ప్రభుత్వాలకు ఒకటే చెప్తా ఉన్నాం, సార్ మేమేమంటున్నామంటే మీరు ఒక అన్యాయం జరిగిన తర్వాత ఒక ఆడబిడ్డకి మీరు అప్పుడు వచ్చి చర్యలు తీసుకోవడము, లేదంటే సిబిఐకి అప్పగించడము, లేదంటే ఏదైనా విచారణ వెంటనే చేయడము, లేదా ఒక్కోసారి ఎన్కౌంటర్లు కూడా చేయడం మీరు, ఇది కరెక్ట్ కాదు. మీరు అన్యాయాలు జరగకముందే ఆడబిడ్డలకి మీరేం చర్యలు తీసుకోలేరని అడుగుతున్నాం మేము. ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం కానీ, ప్రతి ఒక్క బజార్లో షీ టీమ్స్ ఏర్పాటు చేయడం కానీ, పోలీస్ శాఖలో మహిళల సంఘం పెంచడం కానీ, ఆడపిల్లలకి రక్షణగా వాళ్ళకి ఏమన్నా ఆయుధాలు లాంటివి కొన్ని ఆయుధాలు లాంటివి కొన్ని పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వమే సప్లై చేయాలి ఆయుధాలు కూడా మహిళలకి. ఎందుకంటే తప్పట్లా మరి ఏం చేస్తాం ఇప్పుడు మా ఎవరు రక్షణ వాళ్ళు తీసుకోవాల్సి వస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చేదో చేస్తనే పరిస్థితులు లేవు. ఏదైనా కానీ అన్యాయం జరిగిన తర్వాతనే పోలీస్ శాఖ వారు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎవరైనా ముందుకు వస్తారు, మీడియా వారు కానీ ముందుకు వస్తారు. జరగకముందు అయితే ఎవరు రారు కదా. అందుకే మేమేమంటున్నామంటే కొన్ని ఆయుధాలు మీరు పర్మిషన్ ఇవ్వండి, ఆయుధాలు కూడా మీరే సప్లై చేయమని అడుగుతున్నాం మేము గవర్నమెంట్ని. ఎందుకంటే ఇక చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకొని ఎవడైనా సరే ఆడపిల్ల ఒంటి మీద చేయేస్తే నరికేయడమే వాడిని, అలాంటి చర్యలు మేము తీసుకుంటాం. ఇది తప్పట్లా మరి, చట్టాన్ని మా చేతుల్లో తీసుకోక తప్పట్లా మరి. కాబట్టి ఈ విషయంగా అన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మహిళలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు జరుగుతున్న అన్యాయమైన విషయాల్లో ఎందుకు ప్రభుత్వాలు సైలెంట్గా ఉన్నాయి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు, ఎవరు కూడా బయటకు వచ్చి మీడియాలో మాట్లాడడం కానీ స్పందించడం కానీ లేదు, దీని గురించి చర్య తీసుకోవడం కానీ ధర్నాలు చేయడం కూడా లేదు. కనీసం ఏమో ఏసుల నుంచి బయటకు వచ్చేది కష్టమైపోతూ ఉంది వాళ్ళకి రోజు రోజుకి. అదేవిధంగా మరి తప్పు చేసిన కూడా వెంటనే శిక్ష ఏమి వేయట్లేదు, విచారణ అని అదని ఇదని టైం గడుపుతూ ఉన్నారు. ఎదురుగానే తప్పు చేసిన ఇమీడియట్గా ఉరిశిక్ష వేయాలని మేము కోరుతూ ఉన్నాము, చట్టబద్ధంగా చర్యలు తీసుకోమని కోరుతూ ఉన్నాము తక్షణమే. అంతేకాకుండా ఇవన్నీ కూడా జరగకుండా చర్య తీసుకో ప్రభుత్వాలని చెప్పి కోరుతూ ఉన్నాము. కరోనా వచ్చి ఎంతోమంది ప్రజలు బాధలు ఉన్నారు కాబట్టి కొంత సమాజం కొంచెం అల్లకూలలం అయితే ఉంది అటు ఇటు. ఈ టైంలో ఏంటంటే మీ మానవ మృగాలు అలసగా తీసుకొని ఆడబిడ్డలు ఎక్కడ కనిపిస్తే అక్కడ, అంటే ఇంకోటి ఏమైపోయిందంటే వీళ్ళకు కూడా తెలిసిపోతా ఉంది ఈ ప్రభుత్వాలు ఏం చేయవు, మనం ఎవరైనా రేపు చేయొచ్చు ఆడపడుచుల్ని, ఎవరైనా కానీ మనం మర్డర్ చేయొచ్చు, వీళ్ళు మనల్ని ఏం పేకలేరు అని చెప్పేసి ఆ తప్పు చేసే వాళ్ళు కూడా అర్థమైపోతా ఉంది. అందుకే ఇంతకుముందు కేసుల్లో ఏముండేదంటే రేప్ చేసి వదిలేసేవాళ్ళు, ఇప్పుడేం చేస్తున్నారు తెలుసా, చంపేస్తున్నారు. ఎందుకు మీరేం చేయరు కదా, అది వాళ్ళకు కూడా అర్థమైపోతూ ఉంది. ఆ విధంగా చేస్తున్నప్పుడు మరి దానికి వాళ్ళకి భయం కలిగించే విధంగా ఆ మానవ మృగాలకి మీరు ఖచ్చితంగా ఈ తప్పు చేసి శిక్ష పడుతుంది గవర్నమెంట్ ఊరుకోదనే విధంగా మీరేం చట్టాలు తీసుకొస్తారో తీసుకురండి. అదేవిధంగా మీ ప్రభుత్వాల్లో కూడా ఏ మహిళలు లేరా, ఇప్పుడు హోంశాఖ కానీ హోమ్ మినిస్టర్స్ కానీ ఈ విధంగా మహిళలకు ఎన్నో రకాలుగా మీరు పదవులు ఇస్తూ ఉన్నారు, మరి మామూలుగా నాయకురాళ్ళందరూ ఏం చేస్తుంటారు నాకైతే తెలియదు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ మినిస్టర్స్ ఎవరైనా కానీ వాళ్ళేమి స్పందించడం కానీ మీడియాలో మాట్లాడటం కానీ చట్టాల్లో చాలా అంటే చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఈ విషయంగా ప్రజలు చైతన్యవంతం చేసే విధంగా ఏదైనా మాట్లాడటం కానీ సభలో లేకుంటే చర్చలో నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా మీ నాయకురాళ్ళు కూడా ఎవరు చేయట్లా. అట్లా ఏంటంటే మీలోనే ఈ విధంగా ఉంటా ఉంటే ఇక ఈ మానవ మృగాల పరిస్థితి ఏం చెప్పండి. కాబట్టి మేమేమంటున్నామంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే గనక చట్టాలని మీ చేతిలో తీసుకోవాల్సి వస్తుంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మగవారు ఎంత ఉన్నారు ఆడవారు కూడా అంతే సమానంగా ఉన్నారు ప్రపంచంలో. ఆడవారు కనుక తిరగబడితే చట్టాన్ని వారి చేతిలో తీసుకుంటే ఏ మగవాడు కూడా భూమి మీద బతకడు, అది అర్థం చేసుకొని అలాంటి పరివర్తన ప్రజలు రాకముందే ప్రభుత్వాలు మీరే చర్య తీసుకొని. అంతేకాకుండా ఈ కులాలు కూడా ఇప్పటిదాకా రాజకీయాల్లో కులాలు వాడారు, ఇప్పుడు అన్యాయాల్లో కూడా వాడుతూ ఉన్నారు, అంటే ఆడబిడ్డలు జరిగే అన్యాయాల్లో కూడా కులాలు వాడుతూ ఉన్నారు. అగ్ర కులాలు అయితేనేమో కోడేకి వస్తున్నారు, ఆ అమ్మాయికి రేపు జరిగింది, ఈ అమ్మాయిని మర్డర్ చేశారు, ఆ కేసు ఈ కేసు అని. అదే ఒక దళితులు కావచ్చు, ఒక మైనారిటీలు కావచ్చు, ఏదైనా వెనకబడ్డ బలహీన వర్గాలలో ఏమైనా కానీ ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఒక నాయకుడు స్పందించడం కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ మీడియాలో వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడం కానీ తక్షణంగా కఠినంగా మానవ మృగాలు శిక్షించడం కానీ ఏది కూడా చేపట్టట్లేదు. ఇది ఎంతవరకు సంబంధిస్తుందని అడుగుతూ ఉన్నాం మేము. కులాల విషయంగా ఆడబిడ్డల వ్యత్యాసం ఎందుకు చూపిస్తుందని అడుగుతున్నాం మేము. కాబట్టి అగ్ర కులాలకి అన్యాయం జరిగితే మీరు ఎలా స్పందిస్తారో అదేవిధంగా దళిత కులాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ కాపులకు కానీ ఇంకా బలహీన వర్గాలు కానీ ఏ వర్గాలకైనా సరే మధ్యతరగతి కుటుంబాలకు కానీ అన్యాయం జరిగితే కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్.